ఆదివారం బాపు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వశిష్ఠ గోదావరి తీరాన 65 లక్షల వ్యయంతో నిర్మించిన బాపు కళాక్షేత్రాన్ని బాలు ప్రారంభించారు. ఈ వేడుకల్లో బాలసుబ్రహ్మణ్యంకు బాపు రమణల పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెలుగు భాష ఉన్నంత వరకు బాపు రమణలు చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు బాలసుబ్రహ్మణ్యం. బాపు జయంతి రోజున బాపు రమణల పురస్కారం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా తెలిపారు. ఈ కార్యక్రమం తన ఆధ్వర్యంలో జరగడం పట్ల స్థానిక ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. నటించాలని తాపత్రయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళకి ఎంతెంత గొప్ప గొప్ప పాత్రలు ఇచ్చి ఎంత పేరు తీసుకొచ్చారు. కళ్ళని ఆయన చూపించినట్టు ఎవరన్నా చూపించగలరా? ఒక హీరోయిన్ కళ్ళని ఆ రోజుల్లో చాలా లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి వాణిశ్రీ గారిని మేకప్ లేకుండా సినిమా తీయగలిగినటువంటి ఎవరన్నా వ్యక్తులు ఉన్నారంటే బాపు గారు ఒకరే. భయపడిపోయింది ఆవిడ, చాలా స్టార్ హీరోయిన్, నేను నల్లగా ఉంటానండి, మరి నాకు మేకప్ లేకపోతే మా కెమెరామెన్ మేము మిమ్మల్ని ఎలా చూపిస్తామో చూడండి, నమ్మకంతో పనిచేశారు. ఆ సినిమాలో ఉన్నంత అందంగా నేను వాణిశ్రీ గారిని ఎక్కడా చూడలేదు. ఒక స్థాయి, ఒక సినిమా దానికి ప్రాణం పెట్టాలి, డబ్బులు వస్తుందా, క్యాలిక్యులేషనా, ఈక్వేషన్ ఏంటి, ఇన్ఫరెన్స్ ఏంటి, ఇవన్నీ లేనేలేవు. అనుకున్నది తీయడమే, అనుకున్నట్టుగా సినిమా తీయడమే వాళ్ళకి ముఖ్యమైనటువంటి ఉద్దేశం.